హాయ్ ఫ్రెండ్స్ గురువై దేవర శారీ ఫాలిషింగ్ మిషన్ నుంచి అయితే మాట్లాడుతున్నానండి నైన్ ఫైవ్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ నైన్ సెవెన్ ఫోర్ టూ ఈ వీడియోలో ఏదన్నా మీకు డౌట్ ఉంటే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి అడ్రస్ వచ్చేసి ఫ్లాట్ నెంబర్ టూ ఎయిటీ టూ జడ్జెస్ కాలనీ రోడ్ నెంబర్ త్రీ వనస్థలీపురం సుష్మా థియేటర్ ఆపోజిట్ లైన్ అండి హైదరాబాద్ ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే డ్రై వాష్ ఎలా చేసుకోవాలనండి ఫస్ట్ మనం ఫాల్ వరకు కొంచెం ఫోల్డ్ చేసుకొని ఒక ట్రబ్బులో వాటర్ తీసుకోవాలండి రెండు బకెట్లలో వాటర్ అయితే సపరేట్ తెచ్చి పెట్టుకోవాలండి మనం నేను చక్కగా కూర్చొని చేసుకోవచ్చండి నిలబడి చేయాలి వంగి చేయాలన్న అంతైతే లేదండి ఈ బ ఈ ట్రబ్బులో అయితే మనం నాలుగు మూతల ఫిక్సింగ్ ఆయిల్ అయితే వేయాలండి ఎందుకంటే మనకు ఫాల్స్కి ఏదన్నా డెస్ట్ ఉన్నా పోవాలంటే ఫిక్సింగ్ ఆయిల్తో మరకలు ఉన్నా పోతాయండి మనకు చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే చేయాలి మనం ఫస్ట్ ఫాల్ని ముంచాలి ఎందుకంటే ఫాల్ సైడు మనకు కొంచెం వేరే కలర్స్ ఉంటాయి కాబట్టి శారీకి అంచుకి ఆ కలర్ మొత్తం మనకి చీరకు అంటకుండా అక్కడి వరకు అయితే ఫోల్డ్ చేసుకొని ఇలా మెల్లిగా ట్రబ్బులో పెట్టుకొని ఇలా వాష్ చేసుకోవాలండి మనం పసుపు కానీ ఏదన్నా కలర్స్ అంటున్నా అయితే మనకు ఫిక్సింగ్ ఆయిల్తో అయితే పోతుందండి ఓన్లీ ఫాల్కే కలర్స్ కాకుండా శారీలో ఎక్కడ కూడా మనకి కలర్స్ ఉన్నా చేసుకోవచ్చండి ఈజీగా పోతుంది కలర్ ఏదైనా పోతుందండి పసుపు కానీ ఈవెన్ ఏ కలర్స్ అయినా చేసుకోవచ్చు మనం వేరొక బకెట్లో సోఫా ఆయిల్ వేసుకొని మళ్ళీ దాన్ని వాష్ చేసుకోవాలండి ఎందుకంటే మనం ఆల్రెడీ ఫిక్సింగ్ ఆయిల్లో తీసాం కాబట్టి దానికి ఏదైనా డస్ట్ ఉన్నా మళ్ళీ సోఫాయిల్లో క్లియర్ చేసుకోవచ్చు మనము ఈ సోఫాయిల్ బకెట్లో కూడా మనం ఒక టూ త్రీ టైమ్స్ అయితే ఇలా వాష్ చేసుకోవాలండి ఎందుకంటే ఎలాంటి డస్ట్ ఉన్నా మనకు క్లియర్ కావాలి కాబట్టి ఇలా వాష్ చేసుకోవాలి మనకి ఇంకెక్కడైనా మరకలు ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాలండి ఒకసారి చెక్ చేసుకున్నాక శారీ మొత్తాన్ని కూడా ముంచవచ్చు ఇక్కడ నేను అదే శారీకి గంజి ఎలా పెట్టాలో చూపిస్తున్నానండి ఫస్ట్ మనం రెండు బకెట్లలో వాటర్ తెచ్చుకొని ఒక బకెట్లో ఒక రెండు మూడు మగ్గులు వాటర్ వేసుకొని ఒక రెండు మగ్గులు కానీ రెండున్నర మగ్గులు కానీ మనము గంజ్ చేసుకున్నాక మనకు థిక్నెస్ వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి కొంచెం హీట్తో అయితే పెట్టొచ్చండి మరీ హీట్తో కాకుండా ఒకసారి నేను చెక్ చేసుకున్నాను నాకు కొంచెం థిక్నెస్ తక్కువ అనిపించింది మళ్ళీ ఇంకొంచెం చేసుకున్నాను మనం ఫస్ట్ శారీ అయితే ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా అదేవిధంగా ఫస్ట్ ఫోల్డ్ చేసుకున్నాక పళ్ళు ఒక సైడు తర్వాత ఫాల్ ఒక సైడు శారీ మొత్తం ఒక సైడ్ పెట్టేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా శారీ మొత్తం అయితే మనం ఫోల్డ్ చేసేసుకోవాలండి ఫోల్డ్ చేసుకున్నాక ఇప్పుడు నేను వేరొక బకెట్లో గంజి అయితే కలిపాను కదా అదే గంజిని గంజిలో మనం మొత్తం శారీ మొత్తం ముంచాలండి మనకి ఏం కలర్ కూడా ఏం పోదు కాటన్ శారీస్ కదా అసలు ఎక్కడా కలర్ పోదు చాలా అంటే చాలా బాగా వస్తాయండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఫస్ట్ ఇలా మనం ముంచాలి ముంచాక ఒక రెండు మూడు సార్లు అంటే మనకి ఎక్కడైనా తడి అంటిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలండి ఎందుకంటే మనం అలాగే ఫోల్డ్ చేసి బకెట్లో పెడుతున్నాం కాబట్టి ఒక్కొక్క దగ్గర అంటకుండా ఉంటుంది మనం ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్నాక మనం గట్టిగా అయితే పిండకూడదండి శారీస్ని మనం శారీని గట్టిగా పిండకూడదండి గంజిలో పెట్టాక ఇక నేను చూపిస్తున్న విధంగా అయితే చేసుకోవాలి ఎందుకంటే మన గంజి మొత్తం పోతే మనకు శారీ పట్టదు కాబట్టి ఇలా కొంచెం ఇట్లా నొక్కుంటూ రావాలి చూడండి ఇదే విధంగా మీకు ఇంకో శారీ కూడా చూపిస్తాను ఇదే గంజి మనం యూస్ చేసుకోవచ్చండి మళ్ళీ అది పక్కకు పెట్టేసుకొని దీంట్లో ఇంకా కొంచెం వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకొని మళ్ళీ సేమ్ గంజి పోసుకోవాలి కొంచెం నేను త్రీ శారీస్కి సరిపోడై సరిపోనైతే గంజి అయితే రెడీ చేసుకున్నానండి మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా షేర్ చేసుకున్నాను గంజి లిక్విడ్ మనం ఎలా చేసుకోవాలో అయితే చెప్పాను మీకు అదే విధంగా ఇంకో శారీ కూడా ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నానండి చూడండి సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఎన్ని శారీస్ అయినా చేసుకోవచ్చండి మనం మేము ఇక్కడ త్రీ శారీస్ వరకు అయితే చూపిస్తున్నాను ఎన్ని శారీస్ ఉన్నా ఈజీగా చేసుకోవచ్చండి ఇవే శారీస్ని మనం ఒక ఎండలో ఒక టూ అవర్స్ కానీ త్రీ అవర్స్ కానీ ఎండ ఎక్కువగా ఉంటే ఆరబెట్టేసుకొని మళ్ళీ మనం ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ మీద చేసుకోవచ్చు స్టాండ్స్ మీద చేసుకోవచ్చు ఎలాగైనా చేసుకోవచ్చండి స్టాండ్ మీద అయితే డైరెక్ట్ పెట్టేసుకోవాలండి లేదు మనం ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో అయితే మనం కొంచెం ఆరాక పెట్టేసుకోవాలి మనం త్రీ మినిట్స్లో ఒక శారీ అయితే రెడీ అవుతుందండి మీకు ఇంతకుముందు వీడియోలో కూడా షేర్ చేసుకున్నాను మనం వన్ అవర్కి ట్వంటీ శారీస్ అయితే చేసుకోవచ్చు ఈ మిషన్ మీద ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ మీద లేదు స్టాండ్స్ అయితే మనకు ఆరు చీరలు ఒకేసారి పెట్టేసుకోవచ్చు అండి మనకి గంజి కలర్ అయ్యిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలండి ఎందుకంటే శారీస్కి ఉన్న కలర్స్ అంటుతాయి కదా అలా అంటకపోతే ఎన్ని చీరలకైనా పెట్టేసుకోవచ్చండి వేరొక కలర్ వేరొక కలర్కి అంటకుండా ఇంట్లోనే కూర్చొని ఎవరైనా వర్క్ చేయాలి అనుకుంటే మాత్రం ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం నైన్ ఫైవ్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ నైన్ సెవెన్ ఫోర్ టూ అనే నెంబర్కి అయితే కాల్ చేయండి ఈ వీడియో ఇంతవరకు చూసినందుకైతే థ్యాంక్స్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మేము ముందు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్